హాయ్ అండి, నైస్ టు బీ విత్ యూ వన్స్ అగైన్. ఈరోజు ఒక మంచి ఐటెం చేసుకుందామండి, వంకాయ పులుసు. అది నేను ఎలా చేస్తానో ఇప్పుడు వంటలు అందరూ చేసుకుంటారు. ఎవ్వరు కూడాను ఇన్వెంట్ చేసేదేం లేదు, ఒక్కొక్కళ్ళ విధానం ఒక్కొక్కటి. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ నూనె వేస్తున్నానండి, బాగా 2-3 చెంచాలు వేయాలి. కొంచెం మెంతులు వేస్తున్నాను, మెంతులు కాస్త 4-5 గింజలు ఎక్కువ పడ్డా ఏం కాదు. ఆవాలు వేస్తున్నానండి, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, ఇవన్నిటిని బాగా కలిపేసుకుని. ఎండుమిరపకాయలు ఏమీ లేదండి, వేయాల్సిన అవసరం ఏం లేదు. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను, తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలండి వేస్తున్నాము. రెండు ఒకేసారి వేసేయచ్చు. కాస్త ఉప్పు వేసుకుని, ఇదిగో కాస్త ఉప్పు, కాస్త ఉప్పు వేసుకుని మెత్తపడే వరకు వెయిట్ చేద్దాం. ఒకసారి బాగా కదిలించి మూత పెట్టాలి. ఈ మూత మీద కాసి నీళ్ళు పోయాలండి, కాసి నీళ్ళు పోయాలి జాగ్రత్తగా. మూత తీసేటప్పుడు ఆ నీళ్ళు ఆ కూరలో పడకుండా జాగ్రత్తగా తీయాలన్నమాట. చూద్దాం కాసేపాకి, చూద్దాం ఒకసారి. కొంతసేపు ఉండాలి, కొంచెం బాగా మగ్గాలి. మళ్ళీ ఇట్లాగే నూనె నీళ్ళ మూత పెడుతున్నానండి. అది ఎప్పుడైనా సరే ఈ మూత తీసేటప్పుడు జాగ్రత్తగా ఈ అట్లకాడతో ఇట్లా పట్టుకుని ఇక్కడి నుంచి ఇటు పక్క నుంచి పట్కారతో పట్టుకుని తీసుకోవాలండి. పట్కారు ఇంకోటి ఏంటంటే ఇలాంటి పట్కారే వాడాలి. ఒకవైపున చూడండి, ఒకవైపున ఇలా ఉంటుంది ఫ్లాట్గా, ఇంకో వైపున ఇట్లా కర్వ్ ఉంటుంది. రెండు వైపులా కర్వ్ ఉండే పట్కారు ఎప్పుడు కూడా వాడకూడదన్నమాట. ఎందుకంటే ఇదిగో ఇట్లాంటి అవసరాలు ఇట్లాంటప్పుడు బాగా ఉపయోగపడతాయన్నమాట. మామూలు మనం వేడి వస్తువులు తీసుకున్నా కానీ ఒకవైపు వేడి వైపు ఉన్నదేమో ఫ్లాట్ వైపుకి వెళ్ళిపోతుంది, మామూలుగా ఉన్నప్పుడు బయటకు ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాల్లో ఇది మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఏమేం చేయాలి చూసుకుందాం. కొంచెంసేపు 2 నిమిషాలు మూత పెట్టి పెడదాం, ఈలోపు మనం ఫర్దర్ అరేంజ్మెంట్స్ చేసుకుందాం. ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చింది అని. ఓకే బాగుంది. ఇప్పుడు తగినంత ఉప్పు కారం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. పసుపు వేస్తున్నానండి, పసుపు వేయాలి చక్కగా, మంచి కలర్ రావాలి అంటే పసుపు చాలా బాగుంటుంది. కొంచెం కూడా వేస్తున్నా, చాలా బాగుంది పసుపు పెడుతుంది. నెక్స్ట్ కారం వేస్తున్నానండి,
కారం బాగానే పడుతుంది వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాం. ఈ చింతపండు పులుసు ఇది దీనిలో వేసేయాలి. సారీ, కొంచెం కలిపి పెట్టి బెల్లం అండి, ఇది బెల్లం వేస్తున్నాను. ఇదిగో బెల్లం. ఇదండి ఒక అర స్పూను శనగపిండి వేసానండి, దానిలో నీళ్లు కలిపాను. ఇది పోయాలి. ఈ శనగపప్పు, ఈ శనగపప్పు శనగపిండి వేయటం వల్ల రెండు బెనిఫిట్స్ అండి. ఒకటేమో బైండింగ్ ఎలిమెంట్ అన్నమాట, ఇది బైండింగ్ చేస్తుంది పులుసు పలచగా లేకుండా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చక్కటి మంచి రుచి కూడా ఉంటుంది ఈ పులుసుకి. అందుకని ఇది కాసేపు తెరలే వరకు ఉంచేసి కొత్తిమీరలు దించేసి, కొత్తిమీర వేసి దించేసేయాలంటే అంతే, ఇంకొక రెండు నిమిషాల్లో అయిపోతుంది. చూద్దాం. ఓకే, అయిపోయిందండి. చాలా చక్కగా వచ్చింది, టెక్స్చర్ బాగుంది, థిక్నెస్ వచ్చింది చక్కగా. ఆ థిక్నెస్ వల్ల పులుసు పలచగా కనిపించదు అన్నమాట, అన్నంలో కానీ రోటీలో కానీ శుభ్రంగా చక్కగా అయిపోతుంది, చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇదిగో కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఫైనల్ స్టేజ్లో వేయాలి. స్టవ్ బంద్ చేసేస్తున్నాను. అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఏంటంటే, ఒక విషయం, ఉప్పు ఆల్రెడీ నేను వేశాను వంకాయ ముక్కలతో పాటు వేసినప్పుడు, దాంతో అది వేయటం వల్ల తొందరగా ఉడికిపోతుందని. ఇది మీకు తగినంత ఉప్పు, నేను మళ్ళీ ఉప్పు వేయలేదు తర్వాత మే ఎక్కువ ఉప్పు కారం ఇవన్నీ కూడా మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. బెల్లం ఇవన్నీను నేను బెల్లం బాగానే ఎక్కువ వేసాను, నాకు స్వీట్గా తినటం ఇష్టం. సో ఇదండి ఎంత బాగుందో పులుసు, వంకాయ పులుసు. చేసుకోండి ఒకసారి, మీరు ట్రై చేయండి చూడండి. నచ్చితే కనుక మీరు ఒకసారి చూస్తూ మీరు చేసుకోండి, ఇది వచ్చేస్తుంది. నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా డిజ్లైక్ చేయండి పోనీ, మీకు నచ్చకపోయినా కానీ. సో ఇది నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. వంకాయ పులుసు చేసుకోండి, తినండి మీరు కూడా. ఓకే అండి, ట్రై చేయండి మీరు కూడాను. ఇంకా ఉంటాను నేను. లవ్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.